Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును డోంట్ కేర్ అంటున్న వంగవీటి రాధ. చంద్రబాబు చేతకాలనితనానికి ఇదే తాజా నిదర్శనం. పార్టీలోని నేతల్లో ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయత. ఎంతసేపు క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదనే బెదిరింపులతోనే సరిపెడతారు, కానీ ఎవరిపైనా ఇంతవరకు యాక్షన్ తీసుకున్నదే లేదు. పార్టీకి ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబును ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడుతోంది. ఇంతటి దానికి తాను లేస్తే మనిషిని కానంటూ గోలగోల చేస్తుంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే, వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నేత అయితే ఆయన భేటీలన్నీ ఎక్కువగా వైసీపీ నేతలతోనే. రాధా ఎప్పుడు చూసినా కొడాలి నాని వల్లభనేని వంశీలతోనే ఉంటారు. వంశీ గెలిచింది టీడీపీ తరపునే, అయినా ఉంటున్నది వైసీపీలోనే. ఒక్కసారి కాదు, రెగ్యులర్గా రాధాది ఇదే తంతు. టీడీపీ నేత అయ్యుండి వైసీపీతో అంటగాయ కంట ఏమిటంటూ చంద్రబాబు ఒక్కసారి కూడా రాధాను నిలదీయలేదు. విచిత్రం ఏమిటంటే, టీడీపీ నేతలతో రాధా భేటీలు అయ్యింది చాలా తక్కువ. రాధా విషయమనే కాదు, కళ్యాణదుర్గం, మడకశిర, పుంగనూరు, నెల్లూరు, కొవ్వూరు ఇలాంటి నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం కుర్చీలతోనే కొట్టేసుకున్నారు. అయినా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోవర్టులాగా మారిపోయి వైసీపీకి పనిచేశారని చాలా చోట్ల ఆధారాలతో సహా రిపోర్టులు ఇచ్చారు కొంతమందిపై. అందరితోనూ మీటింగు పెట్టి పార్టీని కోవర్టులను ఏరేస్తానంటూ సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు. అయితే ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ముగ్గురు నేతలు జట్టు కట్టి పార్టీ పరువును రోడ్డుపైన పడేసినా ఎవరిపైనా యాక్షన్ లేదు. నెల్లూరులో ముగ్గురుపైన సస్పెన్స్ వేటు వేశారు, కానీ వాళ్ళు హ్యాపీగా పార్టీలోనే ఉన్నారు, చంద్రబాబును కలుస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తీసుకుంటే, గుంటూరు జిల్లాలో రావి వెంకటరమణ, నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడును సస్పెండ్ చేసి పార్టీలో నుండి పంపేశారు. ఒకళ్ళిద్దరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే మిగిలిన నేతలు భయపడతారు. అంతేకాని ఎంతసేపు మాటలు చెబుతూ బెదిరిస్తూ కాలాన్ని నెట్టుకుంటూ రావాలంటే సాధ్యం కాదు.